అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ రెడ్డి, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, శ్రీ శ్రీ న్యూరో సైకాట్రిక్ సెంటర్, నిజాంపేట్. సో అందరూ చాలా ఇబ్బంది పడేది లేదంటే ఒక పాపంలాగా చూసే అంశం ఏంటంటే సెక్స్, రైట్? సో చాలామంది సెక్సువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు, కానీ ఎవరికి చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి అనేది, ఎవరు మాట్లాడితే ఏమనుకుంటారు అనే భయంతో ఆ విషయాన్ని అలానే దాచుకుంటారు. వాళ్ళ ఇబ్బందులు అలానే పడుతుంటారు కానీ బయటికి రారన్నట్టు. కానీ సెక్సువల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం మన జీవితంలో. సో మనకి ఎలా అయితే ఫుడ్డు, ఉండటానికి ఇల్లు ఎంత ముఖ్యమో, సెక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ నీడ్. సో ఆ బేసిక్ నీడ్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో మనం నెక్స్ట్ లెవెల్కి పోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అందుకే సెక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఏదైనా ఉన్నా కూడా దానికి కరెక్ట్గా మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. సో సెక్స్ ప్రాబ్లమ్స్ మీ గురించి మీకు అర్థం అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ అనేది 4 ఫేజులలో డివైడ్ చేస్తారనేది మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే డిజైర్, అంటే కోరిక. మనిషికి సెక్స్ చేయాలన్న కోరిక కలగటమే డిజైర్ ఫేజ్. సో డిజైర్ ఉంటేనే మనిషి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు, అంటే సెక్స్ చేయటం అనే ఫేజ్కి వెళ్ళగలుగుతారు. సో ఆ కోరికలు అనేది నార్మల్గా ఉన్నప్పుడు ఎరెక్షన్ అనేది వస్తుంది. సో అది దాన్ని సెకండ్ ఫేజ్ అంటారు. ఎరెక్షన్ అంటే పురుషాంగం గట్టిపడటం అన్నట్టు. సో మనం ఇంటర్ కోర్స్ చేయాలి అంటే మన పురుషాంగం అనేది గట్టిగా ఉండాలన్నట్టు. అప్పుడు మాత్రమే మనము ఇంటర్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చేసే పర్సన్కి కానీ, రిసీవ్ చేసుకునే పర్సన్కి కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ ఎరెక్షన్ అవ్వటం అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఆ ఎరెక్షన్ అవ్వటానికి కూడా రీజన్ చెప్తాను, వినండి. సో మనకి పెనిస్ ఉంటుంది కదా, పెనిస్లో మనకి క్యావర్నస్ సైనస్ అనేది, బ్లడ్ వెసల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఆ సైనసెస్లలో, బ్లడ్ వెసల్స్లోకి బ్లడ్ పోయినప్పుడు ఏమవుతుందంటే మన పెనిస్ అనేది పరిమాణం పెరిగి గట్టిగా అవుతుంది అన్నట్టు. సో గట్టిగా అవుతుంది, దాంతోపాటు పొడుగు అవ్వటం వల్ల అది మనకి ఇంటర్ కోర్స్ చేయడానికి రెడీ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఒక బ్లడ్ అనేది దాంట్లోకి పోయి దాన్ని పరిమాణాన్ని పెంచి గట్టిగా అయ్యేటట్టు చేయటమే ఎరెక్షన్ ఫేజ్. సో అంటే మనం రెడీ అవుతున్నాం ఇంటర్ కోర్స్ చేయడానికి అన్నట్టు. సో ఇంటర్ కోర్స్ చేస్తాం. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే, ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కొంతసేపు సెక్స్ చేసిన తర్వాత, సో మనకి బ్రెయిన్లో ఒక డోపమైన్ అనే కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో సడన్ ఒక గష్ ఆఫ్ డూపమైన్ అనేది మనకు రిలీజ్ అయిపోయి ఒక హ్యాపీనెస్ వచ్చేది తెస్తుంది అన్నట్టు. సో అది ఫేజ్ ఏంటంటే ఎజాక్యులేషన్ ఫేజ్ అంటారు. సో ఆ ఫేజ్లో మనకి సెమెన్ అనేది మన అంగం నుంచి బయటకు వస్తుంది అన్నట్టు. సో దాన్నే ఎజాక్యులేషన్ ఫేజ్ అంటారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు డిజైర్ ఫేజ్, ఎరెక్షన్ ఫేజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎజాక్యులేషన్ ఫేజ్. సో చాలామందికి ఈ ఎజాక్యులేషన్ ఫేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్నే శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే తొందరగా సెమెన్ అనేది లీక్ అవ్వటం అన్నట్టు. సో నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ వచ్చేసి హ్యాపీనెస్ ఫేజ్ ఆర్ రిజల్యూషన్ ఫేజ్ అంటారు. సో ఇలా మనం సెక్స్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలంటే సెక్స్ అనేది 4 భాగాలుగా డివైడ్ చేస్తారనేది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈజ్ ద డిజైర్ ఫేజ్, అండ్ సెకండ్ ఈజ్ ఎరెక్షన్ ఫేజ్, థర్డ్ ఈజ్ ద ఎజాక్యులేషన్ ఫేజ్, అండ్ ఫోర్త్ ఏంటిదంటే రిజల్యూషన్ ఫేజ్. సో ఈ ఫేజులలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి సెక్స్కి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, డిజైర్ ఫేజ్లో సెక్స్ అనే కోరికలు తక్కువ అవటమే హైపో యాక్టివ్ సెక్సువల్ డిజార్డర్, అంటే సెక్స్ కోరికలు ఆర్ కామ కోరికలు తక్కువగా ఉండటం. సో సెకండ్ వచ్చేసి ఏంటిది, ఎరెక్షన్ ఫేజ్ అంటారు, రైట్? సో ఎరెక్షన్ ఫేజ్లో ఏమవుతుంది, పురుషాంగం అనేది గట్టిపడదు, దాన్నే మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే మనకి సెక్స్ చేయడానికి అవసరమైన పురుషాంగం రెడీ అవ్వదు అన్నట్టు. సో దాన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో థర్డ్ వచ్చేసింది ఎజాక్యులేషన్ ఫేజ్, రైట్? సో ఆ ఎజాక్యులేషన్ ఫేజ్లో ఏమవుతుంది, తొందరగా సెమెన్ లీక్ అవుతుంది. వెరీ రేర్లీ, కొంతమందికి మాత్రం చాలా డిలేడ్ ఎజాక్యులేషన్ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది ఎజాక్యులేషన్ అవ్వడానికి, అది కూడా ప్రాబ్లమే. సో పర్టికులర్ టైంలో కొంత సమయంలో సెమెన్ లీక్ అవుతేనే అది ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేస్తుంది, దానివల్లనే పర్సన్కి ఆ కోరిక అనేది తీరిపోతుంది అన్నట్టు. సో అదే ఎర్లీగా ఎజాక్యులేట్ అయినా, డిలేడ్గా ఎజాక్యులేట్ అయినా కూడా ఆ హ్యాపీనెస్ అనేది రాదన్నట్టు. సో లాస్ట్ ఫేజ్ వచ్చేసి రిజల్యూషన్ ఫేజ్ అంటారు. సో అదే కంప్లీట్ హ్యాపీనెస్ ఫేజ్, వేర్ ద పర్సన్ విల్ బి రిలాక్స్డ్ అండ్ కామ్గా ఉంటాడు అన్నట్టు. సో ఇలా ఏ ఫేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఆ ఏ ఫేజ్లలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.